ఎంత? 120 అండి. ఆటో రేట్ కాదమ్మా, మీటర్ ఎంతందో చెప్పు. 120 అండి. ఏంటి 120 నా? చౌరస్తా నుండి కాలేజ్ కి అప్ అండ్ డౌన్ 60 రూపాయస్ కాదు? నీదేమన్నా ఏసీ ఆటోనా డబుల్ మీటర్ అవటానికి? కావాలంటే మీరే చూడండి. అది నీ మీటర్. 120 అవుతుంది, 420 అవుతుంది. నువ్వెలా తిప్పితే అలా అవుతుంది. మీకు చదువు రాదు, కానీ ఇలాంటి వాటిలో సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా ఎక్కువ టెక్నాలజీ వాడతారు. నిజం చెప్తున్నానండి, చూడండి. రోజు వస్తాను, నాకు తెలీదా? 30 రూపీస్ ఇస్తాను, తీసుకుంటావా తీసుకో. కుదరదని ఆర్గ్యూ చేసావనుకో, పోలీసులకు ఫోన్ చేసి నిన్ను, ఆర్టీఏకి ఫోన్ చేసి నీ ఆటోని, ఇద్దరిని లోపలికి పంపిస్తాను. ఏమైందే? ఎదవకు తెలివితేటలు ఎక్కువ అనుకుంటా, నా ముందే అత్తలు చూపించాడు, అందుకే చిన్న గొడవ. వాళ్లతో ఎందుకే గొడవ? రాయొచ్చి బురదలో పడినా, బురద వెళ్లి రాయి మీద పడినా, మరక పడేది రాయిపైననే. సర్లే పద, క్లాస్ కి టైం అయింది. సూపర్. చెరువులో షాపులు అన్ని రోడ్డు మీదకి వచ్చినట్టున్నాయి. ఏం నడక, ఏం నడక. అబ్బాబ్బాబ్బాబ్బ, అప్పుడే షోరూమ్ నుంచి వచ్చిన కొత్త బండ్ల తల 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 మెరిచిపోతున్నారా? నంబర్ ప్లేట్ రాలేదనుకుంటా, రిజిస్ట్రేషన్ అవ్వలేదనుకుంటా. ఏంటే? అదేరా, మెళ్ళో తాళిబెట్టు లేదు, ఎవరికి పెళ్ళవ్వలేదు అని చెప్తున్నా. అమ్మాయిలు కళ్ళతో చూస్తే క్యాకే, క్యారెక్టర్ చూస్తే షాకే. అదేంట్రా అలా అంటున్నావు? ఏంటి, నేను ఒక అమ్మాయి కనబడిందిరా, చూస్తే కరుణాకరణ్ సినిమాలో హీరోయిన్ లాగుంది, కానీ క్యారెక్టర్ ఏంట్రా బాబు వివి వినాయక్ సినిమాలో విలన్ లాగుంది. అరే నా ఆటో డబ్బులు ఎగ్గొట్టి నాకే వార్నింగ్ ఇచ్చింది. అవునా? అమ్మో ఈ అమ్మాయిలతో జాగ్రత్త ఉండాలిరా బాబు, అసలు ఆటోని ఎక్కించుకోకూడదు. ఏం జరిగిందే? ఈ వెదవుతో అందుకే రానంటాను, వస్తే ఏదో గొడవ. ఎవడో ఒకడు హాస్పిటల్కి వెళ్లే వరకు ఊరుకోడు. చూస్తున్నా, త్వరగా వెళ్ళు. కావేరి బంగారం వచ్చేస్తున్నానే, స్టేషన్ పక్కనే ఉన్నా. అబ్బా నువ్వు టెన్షన్ పడకు, ప్రతిసారి పుట్టింటికి పంపించేది నేనే కదా. ఉండు బాబు, త్వరగా పోనీ నాయన. వీడంటే సందులను తిప్పుతున్నాడు. దిగువే దిగు. పక్కనే ఉన్న బంగారం వచ్చేస్తున్నానే. ఇదిగోండి చేంజ్. ఇదేంటి 20 ఇచ్చావు? మీటర్ 89 సార్, వెళ్ళండి. హలో, అసలు నీకు బుద్ధుందా? చెవులు వినపట్టం లేదా? ఇదంతా కావాలని చేస్తున్నావు కదా, ఏంటా స్పీడు? పిలిచినా ఆపకుండా వస్తున్నా. అసలు నీకెంత పొగరు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే తిక్క కుదురుద్ది. ఎందుకే గొడవ? చున్నీ వెళ్ళి ఆటో మీద పడినా, ఆటో వచ్చి చున్నీ మీద పడినా, చిరిగేది చున్నీనే. ఆప్తావని సామెతలు, ముందు పద. భయ్యా భయ్యా. భయ్యా ఎవరా? నీ అయ్యా. నా పేరు జానీ. జానీ గారు, అర్జెంట్ గా శ్యామలాల్ థియేటర్కి వెళ్ళాలండి. ఎంత అవుతుంది? ఇప్పుడు టైం ఎంత? 10:50 అండి. అయితే మీటర్ మీద 50 ఎక్స్ట్రా అవుతుంది. 50? అంతేందుకండి? చూడు ప్యాసింజర్, ఆటో అనేది ఆటకు ముందు కొనే బ్లాక్ టికెట్ లాంటిది, లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటది. జానీ గారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అండి, టికెట్ అక్కడ బ్లాక్ లో కొనాలి, కాస్త ఆలోచించండి. ఇందాక ఎంత చెప్పాను? 50 అండి. ఇప్పుడు 100 ఎక్స్ట్రా అవుతుంది. 100? ఎందుకండి? ఇందాక చెప్పానా, లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటది. మీ అభిమానమే మా ఆదాయం, ఆలోచించుకో, లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటుంది. పదండి. ఇలాంటి రోజుకొకటి దొరికితే చాలు.
వద్దు అనుకుంటుంటే కూడా వచ్చేవాడు. ఈరోజు కావాలని ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా రావట్లేదు. ఎదలు ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. ఆటో గాయత్రి కాలేజ్. ఆ ఎక్కండి ఎక్కండి. కాస్త స్పీడ్ పెంచండి. కావాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాను, స్పీడ్గా వెళ్ళండి. మీరు రేటు పెంచినా నేను స్పీడ్ పెంచలేనండి. ఎందుకంటే మా నాన్నగారు చెప్పేవారండి, 60 ఏళ్ళు బతకాలంటే ఎప్పుడు 20 స్పీడ్ దాటద్దని. కాబట్టి నా 10 ఏళ్ళ సర్వీస్లో నేను ఎప్పుడు 20 స్పీడ్ దాటలేదండి. అందుకే నా బండికి సొట్ట పడలేదు, నాకు పడతలేదు. ఇలా వెళితే నా ఎగ్జామ్ పోతుంది. ఎగ్జామ్ పోతే మళ్ళీ వస్తుందండి, ప్రాణం పోతే వస్తుందండి, రాదు. అందుకే మా తాతగారు చెప్పేవారండి, కస్టమర్ అంటే దేవుడ్రా, కస్టమర్ భద్రతే మన బాధ్యత అని. మా అనుభవుడు ఎక్కడున్నాడు, నాకు ఇది అలవాటేలేండి. తీడు విరగడైంది. వద్దమ్మా వద్దు, కస్టమర్ల భద్రతే మా బాధ్యత, వేరే అటు చూసి పంపిస్తా. రండమ్మా రండి రండి. మహానుభావరాలు, నువ్వైనా జాగ్రత్తగా వెళ్ళు నాయన, వెళ్ళు వెళ్ళండి. జాని గారు జాంపేటకి వెళ్ళాలండి. ట్రాఫిక్ జామ్ ఉంది, నేను రాలేను. ప్లీజ్ అండి, నాకు ఇంటర్వ్యూ ఉందండి, ఖచ్చితంగా వెళ్ళాలండి. ఇది నా రెస్ట్ టైం ఏహే, నేను రాలేను. జాని గారు ప్లీజ్ అండి, ప్లీజ్ అండి ప్లీజ్. సరే, నువ్వు ఇంతలా బతిమిలాడుతున్నావు కాబట్టి మీటర్ మీద 200 ఎక్స్ట్రా అవుతుంది, అయితేనే వస్తా. 200? మరీ అంతనా? చూడు బాబు, ఆటో అనేది అడ్డదారులో కొనుక్కునే ఉద్యోగం లాంటిది, ఎలాగైనా సరే రావాలంటే ఎంతైనా ఇచ్చుకోవాలి. అదేంటి, మన సినిమాకి 50 కదా ఎక్స్ట్రా తీసుకున్నారు. అది డబ్బులు పోయే పని, ఇది డబ్బులు వచ్చే పని. నీ అవసరమే నా ఆదాయం. ఎక్కువ ఆలోచించుకో, మళ్ళీ రేట్ పెరుగుద్ది. నా కర్మ, పదండి. అది నా అదృష్టం, పద. హలో, బక్రా వస్తున్నాడు. బంగారం వస్తున్నా. ఒక నిమిషం జాని గారు, అర్జెంటుగా దేవీ చౌక్లో ఉన్న నలవర్ దగ్గరికి వెళ్ళాలండి. ఓహో, అయితే 400 అవుద్ది. అదేంటి, ప్రతిసారి కనబడ్డప్పుడల్లా డబ్బులు ఏమంటా అడుగుతావు? లవర్ దగ్గర వెళ్ళాలంటే ఆ మాత్రం ఖర్చు అవుద్ది. నా లవర్ కదా. ఎవరికైనా లవర్ లవరే కదా. సరే పద, నా బ్యాగ్ టైం. మళ్ళీ దొరికాడు, కూర్చో. అయ్యో టైం అయిపోతుంది. వచ్చేస్తున్నా. ఇప్పుడు దొరికాం. ఆర్సీ లైసెన్స్ చూపించు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ ఎలా చేస్తారు సార్? హలో, వెతికించాలి కానీ ముందు 500 ఫైన్ కట్టు. పర్స్ ఇక్కడే ఉంది సార్, ఆర్సీ కూడా ఉంది సార్ నా దగ్గర. డాన్స్ లాబి డబ్బులు ది, ఇవ్వు. గ్యాప్లోనే రాసేస్తారు వీళ్ళు. పొద్దున్న లేసి పోలీసు వాళ్ళ ముఖమే చూసినట్టున్నా. వెళ్ళు, పర్స్ ఇక్కడే ఉండాలి. ఈ పర్సు, ఈ పర్సు నాదే. నా పర్సు నీ దగ్గర ఎలా వచ్చిందిరా? కావాలనే కొట్టేశా. చూడప్పా ఆటో అప్ప, లాస్ట్ పంచ్ మంది అయితే వచ్చి ఆ కిక్కే వేరప్పా. వస్తా. మళ్ళీ దొరికినప్పుడు నా కిక్ చూపిస్తారా? వేడి నీళ్ళేంట్రా ఇంత చెప్పకున్నాయి, అంత లుక్కోద్రు రే, తగ్గు. సరే గాని ఒకటి పెద్ద జ్యూసి. Mm.
ఏట్రా మామా, ఏమైంది? అలా ఉన్నావు? ఏం లేదురా. ఏం లేకపోతే శవాన్ని తీసుకెళ్లి ఆటోలో ముఖమేంట్రా అలా తయారైంది? ఎక్కడికిరా? బ్యూటీ పార్లర్కి. బ్యూటీ పార్లరా? నువ్వు ఏ పార్లర్కి వెళ్ళినా నా అంత బ్యూటీ అవలవురా రే.